हाय फ्रेंड, वेलकम टू माय चैनल। ఎలా ఉన్నారు మీరు? నేను చాలా బాగున్నా। మేము ఇక్కడ జాతర వెళ్ళేసి వచ్చాము। జాతర వెళ్ళేసి వచ్చాక ఇక్కడ మన కొండ మన ఐలైన్ కుమ్రవెల్లి బోనాలు అంటారు ఇవి। కుమ్రవెల్లి బోనాలు ఇంటి దగ్గర చేస్తారు। ఇంటి దగ్గర చేశాక మళ్ళీ ఐలైన్ కుమ్రల్కి మళ్ళీ జాతర వెళ్తారు అన్నమాట। అయితే అక్కడ డెకరేషన్ గుడి చాలా బాగుంది। ఎట్లేసినాం చూసారు కదా మీరు। డెకరేషన్ వేసాం గుడి అంతా। ఇక్కడ వచ్చేసి ఇల్లు అక్క వాళ్ళది, ఇల్లు అది చూడండి। శిల్పులని గ్లాసులు పెట్టేశాము। మిర్రర్లో వచ్చేసి నేను కనిపిస్తున్నానా? ఇతను వచ్చేసి అక్క వాళ్ళ అబ్బాయి, పిల్లలు ఆడుకుంటున్నారు। మేము అదే రోజు వెళ్ళాము పొద్దున్నే। ఇక్కడ 3:30కి లేసాం। 3:30కి లేచి స్నానాలు అన్నీ అయిపోయాక అది మా ఫోటో వచ్చేసి మా పెళ్ళి ఫోటో 3:30కి లేసి అక్కడికి వెళ్ళే వరకు 10 అయింది। ఇప్పుడు ఇక అక్కడ కడపకి కలర్లు మేమే వేసామండి, మేమే వేసాము అవి కలర్లు। తను వచ్చేసి అక్క, ఇప్పుడు వచ్చే వాళ్ళకి మనం వంట వండాలి కదా, బోనం చేసినాక కొంతమందిని పిలుస్తాం కదా బయట వాళ్ళని, వాళ్ళకి వంట పెట్టాలి కాబట్టి వంకాయ టమాటా వండుతున్నారు అక్కడ, కట్ చేస్తుంది అమ్మ వంకాయ టమాటా కట్ చేస్తుంది। కొబ్బరికాయలు పుట్టు తీసి అక్కడ పెట్టాము। ఇక్కడ వచ్చేసి బోనం బోధిస్తుంది అక్క, బోనం పూదించింది, పసుపు కుంకుమ మన రైస్ పౌడర్ అన్ని పూదించి అక్కడ ముగ్గేసింది గుడిలో। గుడి డెకరేషన్ మాత్రం మస్తు చేసామండి। అక్కడ మన గుడిలో ముగ్గు పసుపు కుంకుమ రైస్ పిండితోనే ముగ్గేసింది। దాని మీద మన బోనాలు ఏంటంటే పరమాన్నం ఒకటి, పసుపన్నం ఒకటి, చారు ఒకటి, మన వంకాయ టమాటా చిక్కుడుగాయ ఇవన్నీ మనం ఆయిల్ పోసుకోకుండా వండాలి। ఫస్ట్ మొత్తం ఒక దాంట్లో వేసి కారం ఉప్పు అన్నీ ఒక దాంట్లో వేసేసి ఉడకబెట్టాలి అంతే అది। అలా మనం అన్నీ ఇవన్నీ వేసాకనే చిక్కుడుగాయ వంకాయ ఇవన్నీ వేసాకనే అవి పెట్టాలి। మా ఛానల్కి ఇట్లా మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి। మళ్ళీ సెకండ్ బాబమ్మ రేపు వస్తుంది మీకు। బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్।